హాయ్ గైస్, పాక్కుంటూ దేక్కుంటూ మొత్తానికి దాక్కుంటూ ఎలాగో అలాగా రానా నాయుడు సిరీస్ ని కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా కంప్లీట్ చేయటం జరిగింది బాబు. ఈ సిరీస్ చూసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, గాని నేను ఈ సిరీస్ చూసేటప్పుడు మాత్రం రకరకాలుగా విధాలుగా పళ్ళు రకాలుగా ఫీల్ అయినా అన్నమాట. యాక్చువల్ గా ఈ సిరీస్ చూసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏమిటో కింద కమెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి. ఆల్రెడీ మన రానా అండ్ మన వెంకీ మామ వీళ్ళిద్దరూ ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడాలనుకున్న ఒక కళ్ళు ఇండివిజువల్ గా చూడండి అని చెప్తూనే ఉన్నా. అలాగే చెప్తారులే మన వాళ్ళు, ట్రైలర్ లో పెద్ద అంత కంటెంట్ ఏమీ లేదు కదా, మనం ఫ్యామిలీతో చూడకూడనంత కంటెంట్, సరే పర్లేదు చూసేద్దాం అన్నట్టు ఫస్ట్ ఎపిసోడ్ అలాగా సరదాగా ఫ్యామిలీతో స్టార్ట్ చేసాం అనమాట. స్టార్ట్ చేసి చేయగానే ఆఫ్టర్ 5 మినిట్స్ సరే ఓకే ఇది ఓన్లీ ఫస్ట్ సీనే అలా ఎత్తుకొని ఉంటారు, పర్లేదు లెట్స్ కంటిన్యూ వి విల్ నాట్ గెట్ ద షాకింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్ ఓన్లీ అనుకుంటూ కొంచెం షాక్ అయ్యి ఓకే కంటిన్యూ చేద్దాం కదా అని చెప్పి ఇంకొక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చే సీన్ కి ఆపేద్దాం అనుకుని మళ్ళీ ఓకే పర్లేదు ఈ సీన్ కూడా మనం ఓకే కళ్ళు మూసుకొని లేకపోతే ఏదో మనం చోట్లేదు అనుకుని మనం మాట్లాడుకుంటున్నాం ఈ సీన్ కూడా అవగొట్టేసుకొని నెక్స్ట్ సీన్ లోకి వెళ్దాం అన్నట్టు ఆ సీన్ కూడా మేము పక్కన పెట్టేసి ఫ్యామిలీతో అలా నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిన తరువాత మన వెంకీ మామ ఇంట్రడక్షన్ వచ్చినప్పటి నుంచి మన రానా గారు డైలాగులు మొదలైనప్పటి నుంచి అసలు వచ్చే ఒక్కొక్క డైలాగ్ కి అక్కడ డైలాగ్ వచ్చినప్పుడల్లా అబ్బో అనుకుని మొహాలు చూసుకొని అక్కడ వచ్చే ఒక్కొక్క డైలాగ్ కి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నాకు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ వచ్చిందనమాట. ఇంకా ఇలా కుదరదు అని చెప్పి ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయేటప్పటికే మళ్ళీ అక్కడ వచ్చిన ఒక అద్భుతమైన ఇంకొక ఇంట్రెస్టింగ్ సీన్ కి వద్దు ఇంకా ఆపేద్దాం రావాలి కదా బాబాయ్ ఇంకా ఆపేద్దాం అన్నట్టు ఆపేసి ఇంకా నేను రానున్నాయండి, నేను చూడట్లేదు ఓకే ఎబ్బే పెద్ద అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, ఫ్యామిలీ డ్రామా కూడా అంత పెద్ద కిక్ ఉన్నట్టు అనిపించట్లేదు, సర్లే పర్లేదు మన వెంకీ మామ కదా పర్లేదు తర్వాత ఇప్పుడు చూసుకుందాం పర్లేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళని అలా మభ్య పెట్టి పక్క పంపిస్తి నేను నెమ్మదిగా ఎవరూ లేరు కదా చుట్టుపక్కల అన్నట్టు అక్కడక్కడ దాక్కొని దేక్కుంటూ ఈ సిరీస్ ని మొత్తానికి కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఈ సిరీస్ ని చూసాము అని చెప్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు బాబు. కొంతమంది ఏమో రానా నేడు చూశాను రా అంటే చూసావా అని, కొంతమంది ఏమో చూసావా అని, కొంతమంది ఏమో అబ్బో ఆహా అని, కొంతమంది ఏమో అబ్బా అని, ఇలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో మొత్తానికి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొలీగ్స్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్స్ తీసుకొని ఈ సిరీస్ ని మొత్తానికి కంప్లీట్ చేశాను బాబు. మీరు ఈ సిరీస్ చూసేవాడు మీరు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నాకు మాత్రం స్టార్స్ అయితే డెఫినెట్ గా కనిపించినాయి. ఇంకా ఈ సిరీస్ విషయానికి వస్తే ఈ సిరీస్ ని ఏమని డిఫైన్ చేయాలో ఎలా వర్ణించాలో నాకు అసలు అర్థమే కావట్లేదు. ఎందుకంటే మన రానా అండ్ మన వెంకీ మామ వీళ్ళిద్దరూ ఒక సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు ఫాదర్ అండ్ సన్ లాగా, అసలు ఒక ఫక్ట్ అప్ ఫ్యామిలీ డ్రామా ఏ రేంజ్ లో ఉంటది అన్నట్టు ఈ సిరీస్ కి బిల్డప్ ఇచ్చి ఈ సిరీస్ ని స్టార్ట్ చేసి రానా అదేదో సెలబ్రిటీస్ కు వచ్చిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు, ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడ రానా ఉంటాడు అన్నట్టు ట్రైలర్ లో అక్కడెక్కడ చూపించి ఈ సిరీస్ లో మొత్తానికి మన రానా సెలబ్రిటీస్ కి వచ్చిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది ఆ ప్రిన్స్ అని ఒకడు ఉంటాడు అనమాట, ఎదవ ఫేస్ చేసుకున్నాడు ఉంటాడు, వాడి ప్రాబ్లమ్స్ తప్ప ఇంకా మన ప్రిన్స్ తో పాటు ఒక ఎమ్మెల్యే ఉంటాడు వాడి ప్రాబ్లమ్స్ తప్ప ఇంకా వేరే వాళ్ళ సెలబ్రిటీస్ ప్రాబ్లమ్స్ ఈ సిరీస్ లో ఎక్కడ సాల్వ్ చేశాడు అనేది నాకెక్కడా కనిపించలేదు బాబు. పోనీ మన ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఒక అద్భుతమైన బాండింగ్ అసలు ఏం జరుగుద్రా బాబు, అగ్రెషన్ ఏంట్రా బాబు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తారా అంటే ఫస్ట్ ఎపిసోడ్ సాఫీగా వెళ్ళిపోద్ది, సెకండ్ ఎపిసోడ్ లో మన వెంకీ మామ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఏదో బ్యాక్ స్టోరీ ఉంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి, థర్డ్ ఎపిసోడ్ లో ఒక సూపర్బ్ సీన్ ఉంటుంది అనమాట ఆ గన్ పాయింటింగ్ సీన్, ఇంకా ఫస్ట్ 2 ఎపిసోడ్లు పెద్ద కిక్ ఇవ్వకపోయినా ఇక్కడ నుంచి కిక్ అందుకుంటది కదరా అనుకున్నప్పటికీ మనకి అక్కడ నుంచి కూడా ఫ్యామిలీ డ్రామాలో అంత సూపర్బ్ ఎమోషన్ మనల్ని టెన్షన్ పెట్టించేసి వాట్ నెక్స్ట్రా బాబు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చే ఎపిసోడ్స్ కానీ అంత కైండ్ ఆఫ్ డ్రామా కానీ పోనీ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి వాళ్ళు ఫీల్ అయ్యే ఎమోషన్స్ మనం కూడా ఫీల్ అవుతాం అన్నట్టు ఏమైనా చూపిస్తారా అంటే ఆ చైల్డ్ మొలస్టేషన్ ఎపిసోడ్స్ మన రానాకి తమ్ముడు జాఫా అనమాట వాడు జఫ్ఫా అని పిలుస్తుంటారు వాడిని, సో వాడి ఎపిసోడ్స్ వాడి యాక్టింగ్ వాడు ఫీల్ అయ్యే ట్రామా మాత్రం చాలా రియలిస్టిక్ గానే చూపించారు, అది మాత్రం రియల్ గానే పండింది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత ఆ క్యారెక్టర్స్ కానీ మన రానా అండ్ రానా ఫ్యామిలీ నాగా అండ్ నాగా ఫ్యామిలీ వీళ్ళ మధ్యలో వచ్చిన ఆ రిలేషన్షిప్స్ మాత్రం మరీ సూపర్ గా
పండించారు అని నాకైతే అనిపించలేదు బాబు. మెయిన్ గా రానా వైఫ్ ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ ఆ క్యారెక్టర్ లో ఆమె పడే కష్టాలు అవి ఇవి కొంచెం ఏదో చూపించినట్టు అలా టచ్ చేసి కొంచెం రానా ఆమె మధ్యలో ఉన్న కన్ఫ్రంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం రియలిస్టిక్ గానే టచ్ చేయడానికి ట్రై చేశారు అనిపించింది. కానీ మరి అంతగా మనల్ని ఎమోషన్స్ లోకి గురి చేశారు అనైతే నాకు అనిపించలేదు బాబు. ఇంకా మెయిన్ గా ఈ క్యారెక్టర్ లో మన నాగా నాయుడు క్యారెక్టర్ లో మన వెంకీ మామ చెయ్యాల్సినంత క్యారెక్టరా అది అనైతే నాకు డెఫినెట్ గా అనిపించలేదు. ఆ క్యారెక్టర్ లో వేరే ఎవరు పెట్టినా కూడా ఎవరు చేసినా కూడా పర్లేదు, బానే ఉండేది. దానికి మన వెంకీ మామని తీసుకొచ్చి ఆయన చేత ఇలాంటి డైలాగులు అలాంటి ఎక్స్ప్రెషన్లు అలాంటి యాక్టింగ్లు చెప్పించాల్సిన అవసరం లేదేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. బికాజ్ వెంకటేష్ గారు బానే చేశారు ఆ క్యారెక్టర్ ని, కానీ ఆయనకి మరీ టూ మచ్ అరే వెంకటేష్ గారే చేయగలుగుతారా ఈ క్యారెక్టర్ అనే కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ మాత్రం కాదు బాబు అది. బట్ రానా డిడ్ ఎ గుడ్ జాబ్ ఇన్ హిస్ క్యారెక్టర్. కాకపోతే అవసరం ఉన్న చోట అవసరం లేని చోట మరి ఆ బూతులు ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కాలేదు. ఈ మిర్జాపూర్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి సిరీస్ లో కంప్లీట్ గా రూటెడ్ క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళు అలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ బూతులు మాట్లాడుతున్నారంటే ఓకే. ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ని చూపిస్తూ బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ గెటప్స్ అవి ఇవి చూపిస్తూ రిచ్ ఎన్వైర్న్మెంట్ ని చూపిస్తూ మాటకు ముందు ఒక బూతు మాటకు వెనకాల ఒక బూతు. ఆ బూత్ కూడా మామూలు బూత్ కాదు బాబు, పచ్చి బూతు. ఆ బూతులు వినలేక చెవుల్లో నరాలు పగిలిపోయినాకు తెలుగులోంచి హిందీలోకి షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే హిందీలో అట్లీస్ట్ ఆ బూతులకి మనకి కొన్ని బూతులకే మీనింగ్ తెలుసు కాబట్టి ఫ్లోలో అలా వెళ్ళిపోతాయని. మొత్తానికి మరి ఇన్ని బూతులు ఈ క్యారెక్టర్స్ చేత ఎందుకు మాట్లాడించారు? అండ్ మెయిన్ గా మన వెంకీ మామ అలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతుంటే చూడడానికి చాలా కష్టంగా అనిపించింది, అక్కడక్కడ కొంచెం ఇరిటేటింగ్ గా కూడా అనిపించింది. ఈ బూత్ కంటెంట్ కొంచెం తక్కువ పెట్టి నార్మల్ డైలాగ్సే కొంచెం పవర్ఫుల్ డైలాగులు మాట్లాడి చుండుంటే ఆ ఇంపాక్ట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది కదా అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ చాలా ఉంది. నార్మల్ గా అడల్ట్ కంటెంట్ యూజ్ఫుల్ సీన్స్ కి పెట్టొచ్చు, లేదా ఇక్కడ ఈ సీన్ లో మనం ఈ అడల్ట్ కంటెంట్ పెడితేనే ఈ సీన్ ప్రోగ్రెస్ అవుతుంది అనుకుంటే పెట్టొచ్చు. కానీ కొన్ని కొన్ని సీన్లు అయితే మరి ఎందుకు పెట్టారో, కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ అయితే ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారో, అసలు ఆ రిలేషన్షిప్స్ కి ఆ మీనింగ్ ఏమిటో, మన వెంకీ మామ ఆయన చేత అలాంటి డైలాగులు ఆడవాళ్ళ గురించి కానీ ఆ రిలేషన్షిప్స్ గురించి కానీ ఎందుకు చెప్పించారు, మరి మన వెంకీ మామ బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట, ఆ క్యారెక్టర్ వచ్చిన ఆ క్యారెక్టర్ కైతే ఇంకా ఈ సిరీస్ మొత్తానికి ద మోస్ట్ జుబుక్సాకరమైన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని చెప్పాలి. ఆయన చేసిన డైలాగులు ఆయన చెప్పిన డైలాగులు కానీ అక్కడ ఆయన క్యారెక్టరైజేషన్ కానీ అక్కడ ఉన్న అడల్ట్ కంటెంట్ కానీ బాబోయ్ ఇంత అవసరమా అన్న కైండ్ ఆఫ్ కంటెంట్ అక్కడంతా పెట్టుకున్నారనమాట. ఆ కంటెంట్ మోతాదు కూడా కొంచెం తగ్గించుంటే చాలా బెటర్ గా ఉండేది అనేది కూడా నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఇంకా ఈ సిరీస్ స్టోరీ కూడా అదేదో ట్విస్ట్ ఉంటుంది, బ్యాక్ స్టోరీలో ఏదో పెట్టుకున్నారు, అసలు నాగా నాయుడు జైలుకి ఎందుకు వెళ్తాడు, అసలు వాట్ హ్యాపెండ్ అనే కైండ్ ఆఫ్ ట్విస్ట్ చాలా పవర్ఫుల్ గా ఇస్తారు కదరా బాబు అనుకుంటే ఆ ట్విస్ట్ మనం చూసిన తర్వాత ఇదా ట్విస్ట్ అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. మన నాగా నాయుడు రానా నాయుడు ఫ్యామిలీకి ఉన్న ఆ ఎమోషన్ ని ఆ ఎఫెక్షన్ ని మనకి చూపిస్తూ కొంచెం బాగా ఎమోషనల్ గా చూపిస్తారు కదా అనుకునేటప్పటికే ఆ సీన్స్ ని కొంచెం మన వెంకటేష్ గారు ఉండడం వల్ల ఆయన యాక్టింగ్ వల్ల లాస్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ ఒక 9th ఎపిసోడ్ అండ్ 10th ఎపిసోడ్స్ లో బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఆ ఎస్టాబ్లిష్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ ని కొంచెం ఆ 8 ఎపిసోడ్స్ లో కూడా కొంచెం వాడుకుంటూ మన నాగా నాయుడు రానా నాయుడు ఫ్యామిలీకి అసలు ఏం చేస్తున్నాడు, నాగా నాయుడు తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం జైలు నుంచి వచ్చిన తర్వాత అసలు వాట్ ఈజ్ హీ డూయింగ్, అసలు ఆ ఎఫెక్షన్ ఏమిటి బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్ అనేది మరి మనకి ఈ టోటల్ సిరీస్ లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో మన నాగా నాయుడు సైడ్ నుంచి చూపించారు. అండ్ రానా సైడ్ నుంచి కూడా కొంచెం రిఫ్లెక్ట్ అయినట్టు చూపించారు, కానీ మిగతా 8 ఎపిసోడ్స్ లో మాత్రం మరి వాటిని ఎందుకు ఆ సీన్స్ అలా పెట్టుకున్నారో, ఎఫెక్షన్ ఇంకొంచెం పెట్టుకుని ఉంటే బాగుండేది అని కూడా బాబు నాకు అనిపించింది నాయన. ఇంకా ఈ సిరీస్ ని ఎండ్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఎండ్ చేశారు. మరి నెక్స్ట్ సీజన్ ఉంటది అని కూడా మొన్న అనౌన్స్మెంట్ ఏదో చేసినట్టున్నారు. ఆ నెక్స్ట్ సీజన్ అయినా కొంచెం సిరీస్ కి సిరీస్ లో ఉన్న స్టోరీకి ఆ స్టోరీలో ఉన్న ఎమోషన్ కి ఆ క్యారెక్టర్స్ లో ఉన్న ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ బూతులు మాట్లాడించే కంటెంట్ మీరు బూతులు పెట్టండి,
వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. కాకపోతే మరీ అవసరం లేని చోట ప్రతి మాటకి ముందొక బూతు వెనకాల ఒక బూతు పెట్టుకుంటూ అలాంటి బూత్ కంటెంట్ తగ్గించి ఆ అడల్ట్ కంటెంట్ కూడా మరీ మాకు చుక్కలు కనిపించేలాగా, చిరాకు వచ్చేలాగా, ఇరిటేషన్ తెప్పించేలాగా కాకుండా కొంచెం నీట్ గా ఆ రొమాంటిక్ సీన్స్ ని వాటిని పెట్టుకొని మెయిన్ గా స్టోరీకి ఆ స్టోరీలో ఉన్న ఎమోషన్స్ కి మాకు వాట్ నెక్స్ట్ రా బాబు, అసలు ఏంట్రా బాబు ఈ డ్రామా అన్న కైండ్ ఆఫ్ కిక్ ను కనుక మీరు ప్రజెంట్ చేయగలిగితే మేము సీజన్ 2 ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ప్లీజ్ మా వెంకటేష్ గారికి క్యారెక్టర్ ఇంకా ఎక్కువ ఇవ్వండి, అండ్ ఆయన యాక్టింగ్ కి ఆయనకి ఇంకా స్కోప్ ఎక్కువ ఇవ్వండి. ఈ కంటెంట్, ఈ బూతులు మాట్లాడించటాలు, ఈ అడల్ట్ కంటెంట్ ఆయన చేత ఎక్స్ప్రెషన్స్ ద్వారా, ఆయన చేష్టల ద్వారా చూపించటాలు అవన్నీ పక్కన పెట్టేసి హీఈస్ అ గ్రేట్ యాక్టర్, అలాంటి యాక్టర్ మీకు దొరికారు, ఆయనకు ఒక మంచి క్యారెక్టర్ కూడా మీరు ఇచ్చారు. సో ఆ క్యారెక్టర్ లో ఒక మంచి యాక్టింగ్ స్కోప్ ని కనుక మా వెంకీ గారికి ఇస్తే ఆయన ఇరక్ కొడతారు. అండ్ ఆయన చూడటం కోసం మేము కూడా సెకండ్ సీజన్ పేచా పేచగా ఎంజాయ్ చేస్తాం. బట్ బాబు ఇప్పటికి మాత్రం నాయనా రానా నాయుడు మనం చూడాలి అనుకుంటే చెవులు కళ్ళు మాటి మాటికి ఎక్కడ పడితే అక్కడ మూసుకుంటూ మనం ఓన్లీ మన వెంకీ గారి కోసం అండ్ రానా కోసం చూడొచ్చు. అండ్ అది కూడా వెంకీ గారిని డెఫినెట్ గా నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను, అండ్ కొంచెం బ్యాడ్ గా కూడా ఫీల్ అయ్యాను. ఏంట్రా నెట్ఫ్లిక్స్, వాట్ డిడ్ యూ డూ మ్యాన్. వెంకీ గారంటే మా అందరికి సూపర్బ్ ఇంప్రెషన్ ఉంది, చాలా చాలా రెస్పెక్ట్ ఉంది. ఈ సిరీస్ చూసిన తర్వాత రెస్పెక్ట్ తగ్గిపోద్ది, ఆ ఇంప్రెషన్ పాడైపోద్ది అని కాదు, కానీ మీరు వెంకీ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. రే వెంకీ లాంటి యాక్టర్ మీకు దొరికితే ఈ క్యారెక్టరైజేషన్ అరా ఆయనకి ఇచ్చేది, ఆయన ఏదో డిఫరెంట్ గానే ట్రై చేద్దామని ఈ క్యారెక్టరైజేషన్ ట్రై చేస్తున్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన చేత ఏది పడితే అది చేపించేస్తారా మీరు రే నెట్ఫ్లిక్స్ అని చెప్పి మిమ్మల్నే తిడతాంరా మేము. మా వెంకటేష్ గారిని మేము ఏమి అనం, బికాస్ హీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ అండ్ హీ డెఫినెట్లీ ట్రైడ్ సంథింగ్ న్యూ, బట్ యూ గైస్ డిడ్ నాట్ యూస్ వెంకీ గారు టు ద ఫుల్లెస్ట్. సో సీజన్ 2 లో ఆయన్ని ఫుల్ గా వాడుకోండి, అండ్ సీజన్ 2 ని సీజన్ 1 ని మరిపించేలాగా, సీజన్ 1 ని తీసి అవతల పడేసేలాగా ఒక మంచి స్టోరీతో ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న డ్రామాతో మా ముందుకు తీసుకొస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. ఇప్పటికి మాత్రం రే నెట్ఫ్లిక్స్ రానా నాయుడు అని చెప్పి మొత్తానికి ఇద్దరు మంచి యాక్టర్స్ ని పెట్టుకుని ఏదో తీస్తావు అనుకుంటే ఫ్యామిలీతో చూడొద్దు చూడొద్దు ఒకళ్ళే చూడండి అని చెప్పి ఒకళ్ళు కూడా దాక్కొని దేక్కొని పాక్కొని మొత్తానికి ఎక్కడెక్కడో పెట్టుకొని చూసేటట్టు రే చేసావు కదరా బాబు నువ్వు ఎవర్ నెట్ఫ్లిక్స్ ఇంకెందుకు అని రానా నాయుడు చూస్తే మీకేమనిపించింది అనేది కింద మెన్షన్ చేయండి. నాకైతే ఆ మ్యూజిక్ టెన్ 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 ఆ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా కొంచెం గుండెల్లో దడదడగా ఈ సిరీస్ లో వచ్చిన ఇరిటేషన్, జుభుక్సాకరమైన సీన్లన్నీ, ఆ బూతులన్నీ గుర్తొచ్చేస్తున్నాయి బాబు. మొత్తానికి అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకైతే కలిగించింది. ఐ విల్ సే రానా నాయుడు ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఈస్ జస్ట్ ఓకే ఓకే మిస్ యూస్డ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ మిస్డ్ యూస్డ్ యాక్టర్స్ బై నెట్ఫ్లిక్స్ అనేది నా ఫీలింగ్ అనమాట. బాబు నెట్ఫ్లిక్స్ మేల్కొరరే, మా యాక్టర్స్ ఇలాంటి మంచి మంచి సిరీస్ చేయడానికి ముందుకొచ్చినప్పుడు నువ్వు కొంచెం వాళ్ళని జాగ్రత్తగా వాడుకొని వాళ్ళకి మంచి కంటెంట్ ఇచ్చి కొంచెం మంచి స్కోప్ ఉన్న కంటెంట్ మాకు కూడా చూపించరే నెట్ ఇంకెందుకని మీకేమనిపించింది నారాయణ చూసినప్పుడు కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, కామెంట్స్ మెన్షన్ చేయండి బాబాయ్, నా వల్ల కాదు బాబాయ్, నేను మాత్రం మళ్ళీ పొరపాటును కూడా ఏ ఒక్క ఎపిసోడ్ కూడా ఈ సిరీస్ ఎపిసోడ్ నేను మళ్ళీ చూడను. సీజన్ 2 వస్తే దాన్ని మాత్రం ఈసారి డెఫినెట్ గా నేను దాక్కొని దేక్కొని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పకుండా ట్రైలర్ కూడా చూపించకుండా చూద్దాం ఫిక్స్ అయిపోయిన సీజన్ 2 మొత్తానికి. అదనమాట సంగతి బాబు రానా నాయుడు బాబు.